not a good day. Okay, happy now? Yes, sir. Are you ready for the next one? Yes, sir. అందరం అలాగే కళ్ళు మూసుకుందాం. దిస్ ఇస్ ద వండర్ఫుల్ టైం. ఏమీ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి సహకారం అంట? ఖచ్చితంగా భార్య దొరికిన వానికి మేలు దొరుకు. ఇదేనండి మేలు అంటే. ఒకటి భర్తో లేకపోతే యజమానో పురుషుడు ఒకటి మాట్లాడుతూ ఉంటే దానికి సహకారముగా మాట్లాడితే అది సంసారం అవుతుంది. కానప్పుడు ఏమవుతుంది? అది ఐక్యత లేనప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి వారిని, ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు? జతపరుస్తున్నాడు. సంసారిక జీవితంలోనికి, ఈ వ్యవస్థలోనికి తీసుకుని వచ్చింది దేనికోసం అంటే, నువ్వు సౌలభ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమదాయకంగా ఉండాలి. దేవుని యొక్క కోరిక అది, అభిష్టం అదే. నువ్వు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప నీవేదో దిగులు పడుతూ, విచారపడుతూ, కురిగిపోతూ, నీలో నీవే మదన పడుతూ దిగజారిపోవాలని కాదు. చాలా చాలా కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. కుటుంబ వ్యవస్థ సరైనటువంటి విధానంలో సాగకపోవటం వలన అంటే ఐక్యత, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇరువురు కూడా ఐక్యత కలిగి ఉంటే, ఒక మాట మీద ఉంటే అనుకునేటువంటిది ఏమాత్రం కూడా మాట్లాడుకునేటువంటి ఆలోచనలు ఏమాత్రము కూడా వేరే వేరే ఏమి లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆ కుటుంబంలో. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టడై ఉన్నాడు. ఎప్పుడైనా ఎప్పుడైనా ఆయన బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోవటానికి మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. మన ఆంతర్యంలోనికి తొంగి చూడాలి. ప్రియమైనటువంటి ఆత్మీయ పిల్లలారా, దైవ బిడ్డలారా, దేవుడు కార్య చేయటానికి కార్యక్రమంలో ఆయన మనలను సాధనాలుగా వాడుకుంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వాడు, ఆయన మనకు
మేలులు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మన విషయమై ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన విషయంలో ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. తెలియజేసినటువంటి మాటలు అనేకమైనటువంటి గృహాలను దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో మనం చూస్తే మరి మన గృహాన్ని ఆయన ఆశీర్వదించాలి. ఇక్కడ దైవ జనులను ఆహ్వానించి, సంఘ బిడ్డలను ఆహ్వానించి, బంధువులు రక్త సంబంధులతో ఇది స్వల్పమే వారు చెప్పినటువంటి మాట. అందరికీ ఇన్విటేషన్ ఇవ్వలేదు. ప్రాముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే, అలానే సంఘమునకు తోటి విశ్వాసులైనటువంటి వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఆహ్వానం ఇది. అయినప్పటికీ కొద్ది మందితోనైనా ఈ ఘనమైనటువంటి ఈ గృహ ప్రతిష్ట ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో దైవ సన్నిధిని కోరుకుని ఆ రిబ్బన్ కట్ చేసేటువంటి దానిలో కూడా ప్రార్థనా పూర్వకముగా ఎడాపిడ కాకుండా ఫోటో తీయటానికి ప్రార్థనతోనే వెళ్ళాలి. ప్రార్థనా పూర్వకంగానే లోనికి ప్రవేశించాలి. కాబట్టి ప్రియులరా, యెహోవాయే ఇల్లు కట్టించేవాడు. ఆ ఇంటి నిర్మాణాన్ని హెబ్రీ పత్రికలో చెప్తాడు. హెబ్రీ గ్రంథకర్త చదవద్దు, క్లుప్తంగా ముగిస్తా. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరైనా ఒకరి చేత గృహము కట్టబడును, కానీ సమస్తమును కట్టువాడు ఆయనే. మనం అనుకుంటాము నా పని వాళ్ళు కట్టారు, ఎంత చక్కటి బేల్దార్ దొరికాడు, లేకపోతే ఎంత నేర్పరి అయినటువంటి పని వాళ్ళు పనిచేశారు, ఎంత ముచ్చట కొలిపే విధంగా ఉంది అని అనుకుంటాము. కానీ ఎంతమంది అయినా పని చేయవచ్చు, నేర్పరులే ఉండవచ్చును, కానీ సమస్తమును కట్టువాడు ఆయనే. ఆయనే కట్టించాలి, ఆయనే బహుమతి ఇవ్వాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడే మనకు శ్రేయస్సు, క్షేమము, సౌఖ్యము. నువ్వు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు కూడా దీవించబడతావు, నిత్యము నువ్వు దీవించబడతావు. అంతేకాదు నీకు కలిగినటువంటి సమస్తములు, అది పొలమా బుట్ర, ఇంకోటి ఇంకోటి ఇంకోట, ఏదైనా సరే, నీ ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా సరే, నువ్వేం చేస్తున్నావో ప్రతి దానిలో కూడా నువ్వు అంటుకున్నదల్లా బంగారం అవుతుంది. నువ్వేది ఏది టచ్ చేస్తే అది బంగారమే, నీకు ఆశీర్వాదమే, ప్రతిది కూడా నీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతాం. అంచెలంచెలుగా, క్రమక్రమముగా, అక్రమముగా కాదు. నీవు వర్ధిల్లుతావు, ప్రయోజకత్వాన్ని పొందుతావు, దీవించబడతావు, క్షేమదాయకముగా ఉంటావు. ఎప్పుడు అనంటే దేవుని యొక్క మాటలకు లోబడినప్పుడు. నీవు మంచి ద్రవ్యములతో కూడా నీవు సమృద్ధిని కలిగి ఉంటావు. ఆహారానికి ఆరోగ్యానికి పొదువు లేకుండా ప్రియమైనటువంటి వారులారా, ఆరోగ్య ప్రదాత ఆయనే, క్షేమ ప్రదాత, దేవాతి దేవుడు, సృష్టికర్త తన చేతితో, తన చేతిలో మనలను చెక్కుకున్నాడు. ఆయన నిర్మాణమైనటువంటి మనము సౌఖ్యముగా ఉండాలని ఆయన ఆదిలోనే ఆ నిర్మాణము చేసి మట్టి ముద్దకు జీవము పోసినటువంటి దేవుడు, ఆ మట్టి ముద్దలో నుండి జీవముతో చెలిస్తున్నటువంటి ఆ మనిషిని ఆయన ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. నువ్వు ఫలించి బహుగా బహుగా విస్తారం విస్తరించాలి, ఫ్లరిష్ కావాలి, నువ్వు బాగుండాలని కోరాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన మనలను ఆశీర్వదించడానికి ఇష్టడుగా ఉన్నాడు. దానిని పొందుకోవటానికి మనం అడిగితే ఇస్తానంటున్నాడు. అడుగుడి వెదకాలి, వెదకాలి, మార్గాన్ని వెదకాలి. ఆ దేవుని మీద భారం వేసా, దేవుడే చూసుకుంటాడులే అంత అని నువ్వు ఏమాత్రం కూడా ప్రయత్నం లేకోకుండా అలానే ఉంటే దేవుడి కార్యాలు చేయడండి. నీ ప్రయత్నం కావాలి, నీ ప్రయాస కావాలి, నీ కృషి కావాలి. ఎప్పుడైతే కృషి చేస్తాడో కృషియే ప్రతిఫలాన్ని ఇస్తుంది. కృషి లేకోకుండా ఇంత సుందరమైనటువంటి ఈ చక్కటి నిర్మాణం జరగదు. దానికి వ్యయం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, ఎంతో
శ్రమ ఉంటుంది, సమయం కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చక్కటి రూపాన్ని చూడగలుగుతావు, ఆస్వాదించి ఆనందించగలుగుతావు. అట్టి మహాభాగ్యాన్ని ఈనాడు రవికుమార్ సూర్య గారులకు దేవుడు అనుగ్రహించాడు. వారి బిడ్డలకు, వారి బంధువులు, రక్త సంబంధులు, సంఘం అంతా కూడా వచ్చి చూసి ఆనందించేటట్లుగా మరి ఈనాడు వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిర్మాణం చేయటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విషయంలో వారు ఎంతో ఎంతగానో విజయులయ్యారు, జయాన్ని పొందారు. కృప కలిగినటువంటి దేవుడు మరి వారిని ఇంకనూ అనేకమైనటువంటి విషయాల్లో ఆనందింపచేయాలని కోరుకుంటూ ఈ మంచి తరుణాన్ని ఇచ్చినటువంటి మరి సంఘ కాపరికి, అలానే నన్ను ప్రధానంగా ఆహ్వానించినటువంటి కుటుంబీకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 3 దినాలుగా విరామం లేనటువంటి ఒత్తిడి పనిలో ఉన్నాము. ఈ యొక్క సీజన్ క్రిస్మస్ సీజన్ కనుక ఈ సీజన్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉండి మాతో పాటు ప్రసాద్ గారు కూడా ఈ రోజున మమ్మల్ని దర్శించారు. మరి వారు కూడా మాతో కొంత సమయాన్ని గడిపారు. వారు ఎంతో ఒత్తిడి పని ఉండినప్పటికీ కూడా వారి పనులన్నింటిని కూడా మానుకుని మా దైవ కార్యం ఎడల ఆసక్తి కలిగి వారు కూడా మా యొక్క శ్రమలో లేకపోతే మా పనిలో మా బాధ్యతలో వారు కూడా పాల్గొనడం, కొంత సమయాన్ని వెచ్చించడం కూడా జరిగింది. మరి మా యొక్క దేహాలు అలసిపోయినాయి. గత 3 దినాలుగా విశ్రాంతి లేనటువంటి కారణమున రాత్రి 1 గంట అయింది పండుకునేసరికల్లా మళ్ళీ పొద్దున్నే లేచి మరలా హడావుడిగా మరలా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పటి వరకు కూడా విరామం లేనటువంటి కార్యక్రమంలో దైవ కార్యములో ముందుకు నడవటం జరిగింది. దేవుడు మాకు శక్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వాడుకుంటున్నాడు, వాడబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తిండి గ్రామం అంతా కూడా సువార్త సునాదాన్ని వినిపించాం. దేవుని నామానికి మహిమకరముగా ఎంతో ఘనమైనటువంటి రీతిగా అక్కడ ఘనమైనటువంటి పరిచర్య జరిగింది. మీ వైభవ గారు ఏమన్నా అనుకోదే ప్రయాసతో మాతో పాటు నడిచారు. అంతా కూడా మరి బాడీ సహకరించిపోయినప్పటికి కూడా చాలా శక్తివంతంగా ఓపిక తెచ్చుకుని పిల్లల గానముతో ఎంతో ఉత్సాహగానం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం అంతా కూడా దద్దరిల్లింది, ప్రతి గానం చేయబడింది. కాబట్టి మరి అయినప్పటికి కూడా వారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి మేము రావటం జరిగింది. ఎక్కువ సేపు ఉండలేకపోతున్నా. మనలను దేవుడు ఆశీర్వదించును గాక. మనలను ఆహ్వానించినటువంటి ప్రియ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. శశికళ వచ్చి 2 మాటలు ప్రార్థన Oh,
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలై అద్భుతాలు చేస్తానని చెప్పావు, చేస్తున్నావు తండ్రి. ఇదిగో నీ బిడ్డల కష్టాలు చెప్పావు ఆయన, రవికుమార్ గారు అలాగే సూర్య, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు ప్రభువా. వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించేటట్టు చేసినందుకు మీ పొందన ఈ స్థలం మీ యొక్క సన్నిధి ఉంచమని బ్రతికరాడు తండ్రి. మీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థించారు. వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు దీవెనకరంగా మార్చండి. ఈ స్థలంలో మంచి విశ్రాంతిని కలుగు చేయండి. ఈ స్థలమందు ఆశీర్వాదకరమైనటువంటి జీవన విధానాన్ని నీ బిడ్డలకు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని ఏకరీతి సహవాసము సమాధానము శ్రేయోదాయకముగా క్షేమదాయకముగా గృహంలో నివసించే వారి పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.